రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మహిళలు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. వీళ్ళ పరిస్థితి బాగుంది, సర్పంచ్ అమ్మ మమ్మల్ని చూసి తప్పించుకొని పోయింది. ఇప్పుడు మేము గ్రామ పంచాయతీ వచ్చి మంచి మాట పట్టి అడుగుతాము, ఎట్లా నీళ్ళ గురించి అని అడుగుదామని అక్కడ బండి వేసుకుంది, అలా బర్తం తీసుకుంది, తప్పించుకొని పోయింది. సందిలో పడ్డది మరి వీళ్ళు ఏం కావాలి, ఎర్ర టెండలో మమ్మల్ని కూర్చుని పెట్టింది, అవతల పడ్డది. మా పరిస్థితి ఏంది మరి, మేము గ్రామ పంచాయతీ ఏం కడతలేము, గర్భట్టి కడుతున్నాము, నల్ల బిల్లు కడుతున్నాము, కరెంటు బిల్లు కడుతున్నాము, అన్ని కడుతున్నాము. నల్ల నర్సే ఉన్ననాడు ఏది లేకుండా కానీ వచ్చి మాకు పిడి చేసిండు. ఇలా ఈమె ఎందుకు అత్తలేదు అన్నప్పుడు అన్న అడుగు పెట్టలేదు, వచ్చి సమాధానం చెప్పలేదు. నీళ్ళు సుక్కలేదు, ఒక ట్యాంకర్ పంపుతుంది, ఆ ట్యాంకర్ పోసిన వాళ్ళకే పోతుండు, ఇటే పోతుండు, ఇతల పడుతుండు. ఇదేందని అడిగితే అమ్మ దూరం ఉన్న వాళ్ళకి పోయమన్నది సర్పంచ్ అమ్మ అని చెప్తుండ్రు. మరి ఏంది, మాకు బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళ గురించి, దయచేసి జర పట్టించుకోండి, మాకు నీళ్ళు అస్సలు చేయండి, నీళ్ళు నల్లలు ఇడుగుండ్రి మాకు నీళ్ళు. ఇక్కడ కానీ నల్లలు వస్తున్నాయి ఊళ్ళో, మాకే అత్తలేవు నల్లలు. ఆ పరిస్థితి జర ఆలోచించుకోండి. అక్కడ మినీ వాటర్ ట్యాంక్ అన్న లేవు, కనీసం బోర్లు అన్న లేవు. ఆ కలెక్షన్ తో కనీసం బోర్డు ట్యాంక్ వాటర్ ట్యాంక్ పెట్టించిన వాళ్ళు ఆ కలెక్షన్ గుర్తు చేసేసి ఈ రోజు ఒక మోటార్ పెడితే అది కూడా కాలిపోయిన పరిస్థితి. ఈ రోజు గాల్లో సుమతి గారు, సర్పంచ్ గారు ఓట్ల కోసం నియోగవర్గంలో ఆహా ఊహాని తానా అంటే తందాన్ని కొట్టుకునే నాయకులు ఉన్నారు. కానీ ఇలా ప్రజా సమస్య తీర్చడానికి ఏ ఒక్క నాయకుడు రాడు. ఏమున్నా వాళ్ళు కనిపించగానే మేమున్నాము అని చెప్పడమే కానీ, గత 2 నెలల నుంచి ఇందిరమ్మ కాలనీలో నీళ్ళు ఇవ్వు అయ్యా అని జడ్పీడీసీ గారి దగ్గరికి, ఎంపీబీ గారి దగ్గరికి, గౌరవ సర్పంచ్ గారి దగ్గర కూడా తిరిగి తిరిగి అలా చెప్పులు అరిగినాయి. కానీ సమస్య పరిష్కారం కాలేదు. దాంతోపాటు అదేవిధంగా నేను గ్రామ పంచాయతీల యువ గారికి 2-3 సార్లు నేను కూడా రోజులు చెప్పాను, సార్ నీళ్ళు ఇవ్వని. ఇవాళ కూడా వాళ్ళకు 2 వారం రోజుల నుంచి నీళ్ళు రాకపోయారు, ఇవాళ రోడ్ ఎక్కారు. సర్పంచ్ కూడా చూసుకుంటూ పక్కపండి, నాదేమైంది నా ప్రజలు కాదు, చేసుకుంటే చేసుకునే రకంగా వెళ్ళిపోతూ ఉంటే అధికారైనా వచ్చి స్పందించి ఈవో గారు ఒక బాధ్యత గల వ్యక్తి. ఇలా సర్పంచ్ అనే వ్యక్తులు ఈరోజు ఉండరు కావచ్చు, రేపు ఉదరు కావచ్చు, ఒక ఆఫీసర్ ఇక్కడికి వచ్చి సమస్య ఏముంది, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని చెప్పాలి. చెప్పకుండా దున్నపోతు మీద వాన పడ్డట్టుగా అధికారులు వివరిస్తున్నారు, పండుకున్న గుర్రాన్ని పన్ను తవ్వుతున్నట్టుగా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వివరిస్తున్నారు. అయ్యా నాయకులారా, మీకు ఏమున్నా ఎలక్షన్లు వచ్చినాయంటే ఇందిరమ్మ కాళీ ప్రజల నిజానికి వస్తారు, ఉత్తరం చేయండి. గౌరవ సర్పంచ్ కావచ్చు, అదేవిధంగా 14వ వార్డు మెంబర్గా ఎవరైతే ఉన్నారో మీకు చాత కాకపోతే నా విధానం నాతో నైతలేదని రిజైన్ చేయండి. సమస్య మీరు పరిష్కరించినప్పుడు మీరు అభ్యర్థి అవసరం లేదు, మీరు మాకు అదే మీ తోటి. వాటర్ సమస్య ఉండడం నిజమే అది, కాకపోతే ఏంటంటే ఇందులో సింగిల్ ఫేజ్ మోటార్ నడుస్తున్నాయి, అయినను సరిపోకపోతే మేము ట్యాంకర్ల ద్వారా నీటి సప్లై చేస్తున్నాము. అయితే ప్రస్తుత పరిస్థితి ఏంటంటే మనకు మిషన్ ఎక్స్ట్రా మేము తీసుకోవడం జరిగింది, ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. కాకపోతే దీనికి నీటి నీరు సరిపోకపోతే ఎక్స్ట్రా ట్యాంకర్ పెడదాం, ఎక్స్ట్రా టిప్పులు పెడదాం, దానికి ఎక్స్ట్రా టిప్పులు పెట్టి ఒక మనిషి అరేంజ్ చేసి పంపిస్తాం అక్కడ. నీటి సమస్య అనేది దాదాపు